మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। పక్షవాతం వచ్చిన వారికి ఈ చెట్టు మంచి సంజీవినిలా పని చేస్తుంది। పూర్వం పక్షవాతాన్ని ఈ ఆకులతో ఈ విధంగా చేసి చాలా సులభంగా తగ్గించుకునేవారు। మరి పక్షవాతానికి సమర్థవంతంగా పని చేసే ఆ ఔషధం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల చాలా మందికి సహాయం చేసిన వారవుతారు। ఈ రోజుల్లో పక్షవాతం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది। మనం టెన్షన్ గా ఉండటం వల్ల బీపీ అధికమై మూతి వంకరపోవటం, మాట సరిగ్గా రాకపోవటం, కాళ్ళు చేతులు వంకర్లు పోవటం ఇలా ఎన్నో జరుగుతాయి। దీనికి సరిగ్గా చికిత్స లేక బాధపడుతున్నారు। ఈ రోజు మనం మనకు అందుబాటులో ఉన్న ఒక చెట్టుతో ఒక 40 రోజుల్లోనే పక్షవాతాన్ని సులభంగా తగ్గించుకొని పూర్తిగా నార్మల్ గా మీ శరీరం వచ్చేలా చేసుకోవచ్చు। ప్రతి ఊర్లో మారేడు చెట్టు ఉంటుంది। ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకులు ఎన్నో రోగాలను నయం చేస్తాయి। మారేడు ఆకులు పురాతన కాలం నుండి పూజలందుకుంటున్న చెట్టు। సతీదేవి పార్వతీదేవి ఈ మారేడు ఆకులతో శివుణ్ణి పూజించి ఆ మహాశివయ్యను పతిగా పొందారని పురాణాలు చెప్తున్నాయి। ఈ విధంగా ఈ చెట్లు శివాలయాల్లో మరియు రోడ్లకు ఇరువైపులా ఈ మారేడు చెట్లు కనిపిస్తాయి। పక్షవాతం తగ్గించడానికి ఈ చెట్టును ఎలా ఔషధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం। మొదటిగా మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కరించాలి। తరువాత ఆకులను సేకరించాలి। ఇది ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో సేకరించాలి। అదే విధంగా మారేడు కాయలను కూడా సేకరించుకోవాలి। ఈ మారేడు కాయలను చక్రాలుగా కోసి గుజ్జు తీసివేయాలి। వాటిని నీడలో ఎండబెట్టాలి। అలానే ఆకుల్ని కూడా నీడలో ఎండబెట్టుకోవాలి। అదే విధంగా పటిక బెల్లం ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి। వాటిని కూడా చితగొట్టి వాటిని నీడలో ఆరబెట్టాలి। అలా ఎండిపోయాక ఎండిపోయిన మారేడు ఆకులు 100 గ్రాములు, ఎండిన మారేడు కాయ 100 గ్రాములు, పటిక బెల్లం 100 గ్రాములు, ఎండు ఖర్జూరాలు 100 గ్రాములు ఈ నాలుగు సమంగా 100 గ్రాముల మోతాదుగా తీసుకొని దీన్ని బాగా చూర్ణంగా చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి। ఈ చూర్ణాన్ని పొరపాటును కూడా ప్లాస్టిక్ సీసాలో కాని, స్టీల్ సీసాలో కాని, అల్యూమినియం పాత్రలలో కాని దీనిని భద్రపరచుకోకూడదు। ఈ చూర్ణాన్ని గాజు సీసాలో మాత్రమే భద్రపరచుకోవాలి। ఇలా చేస్తే ఔషధ గుణాలు పోకుండా 100% పనిచేస్తుంది। ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ గేదె పాలలో వేసుకొని, అంటే స్వచ్ఛమైన గేదె పాలలో మాత్రమే వేసుకోవాలి, ప్యాకెట్ పాలలో వేసుకుంటే ఫలితం ఉండదు। ఇక ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ స్వచ్ఛమైన గేదె పాలలో వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని తాగాలి। ఈ విధంగా రోజు ఉదయం పరగడుపున, అలానే రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి। మీకు 25 రోజుల్లో మీ శరీరంలో నరాల ఇబ్బందులు, పక్షవాతం, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి। పక్షవాతానికి 25 రోజుల్లోనే లేచి నిలబడతారు। మొదట ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఆరోగ్యవంతులుగా మారతారు। ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది। హార్ట్ వాల్స్ బ్లాక్ అయి ఉంటే పోయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది। శిరస్సు నరాలకు బలం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అతి కోపం తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది। కాబట్టి మారేడు ఆకులతో కాయలతో ఇలా చేసి పక్షవాతాన్ని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు।